సో వెల్కమ్ టు కేజీ టూ పేజీ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఒక మెయిన్ అప్డేట్ అయితే వచ్చిందనే చెప్పాలి. సో ద్వితీయ ఇంటర్ కూడా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల గురించి అన్నమాట. ఇది తొలి ఏడాది మార్కులు కేటాయించే అవకాశం. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచన అన్నమాట. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుంది. సో సిబిఎస్ఈ వాళ్ళు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు కదా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయాలని అయితే చూస్తుందన్నమాట. ఆల్మోస్ట్ అయితే క్యాన్సిల్ అయినట్టే అనమాట. సో పరీక్షల నిర్వహణకు వీలు కాకుండా వాటిని రద్దు చేసి తొలి ఏడాదిలో సాధించిన మార్కుల ఆధారంగా 2వ ఏడాదిల మార్కులను అయితే కేటాయిస్తారైతే చెప్తున్నారనమాట. సపోజ్ మీకు ఒక 470కి ఒక 430 వస్తే 430ని డబల్ చేసి ప్రాక్టికల్ మ్యాథ్స్కి అయితే యాడ్ చేస్తారనమాట. అదేవిధంగా బైపీసీ వాళ్ళకు కూడా 440కి ఒక 400 వస్తే వాటిని డబల్ చేసి మీకు ప్రాక్టికల్స్లో మార్కులు అయితే ఎన్ని వస్తాయి అన్ని మార్కులు యాడ్ చేసి అయితే మీకైతే వాళ్ళైతే కేటాయిస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే వీళ్ళు సమర్పించారనమాట. ఒకవేళ తమకు మార్కులు సరిపోవు అనుకునే వారికైతే మాత్రం మళ్ళీ కరోనా తగ్గినప్పుడైతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టే ఆప్షన్ అయితే వీళ్ళైతే ఇస్తామంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉన్నందున వాటిని కూడా రద్దు చేస్తా అంటున్నారు. రద్దు చేసి మార్కులు అయితే వేస్తామంటున్నారు. విద్యార్థులు రాసే సైన్స్ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు అయితే కేటాయిస్తా అంటున్నారు. అంటే మీరైతే రికార్డులు అయితే రాస్తారు కదా, ఆ రికార్డుల ఆధారంగా అయితే మీకు మార్కులు ఇస్తాం అయితే అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ పరీక్షలకు 473,967 మంది ఫీజులు చెల్లించారనమాట. సో వీళ్ళందరికైతే ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అనే చెప్పాలి. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సమీప భవిష్యత్తులో పరీక్షలు అయితే జరిపే అవకాశం అయితే ఉందంటున్నారు. కరోనా అయితే ఇప్పట్లో తగ్గే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు అయితే కనపడట్లేదు. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే దాదాపు అయితే పెట్టరు. ఒకవేళ పెట్టే ఛాన్స్ ఉన్నా కూడా కరోనా మొత్తం తగ్గితేనే మాత్రం పెడతారనమాట. దాదాపు అయితే ఆల్మోస్ట్ ఆర్ఆర్ అయితే ప్రమోట్ అనే చెప్పాలి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.